తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక 4-5 నెలల క్రితం కేబినెట్ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పిండు. ఏం నిర్ణయం చెప్పిండు? తెలంగాణ రాష్ట్ర ఎంబ్లెమ్ ఏదైతే ఉన్నదో దాన్ని సవరిస్తా, చేర్పులు మార్పులు చేస్తాను, దాంట్లో ఉన్నటువంటి కాకతీయుల కళాతోరణాన్ని తీసివేస్తా, చార్మినార్ ని తీసివేస్తాను, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపుతాను అని చెప్పి వ్యాఖ్యానాలు చేశాడు. ఆ రోజే మేమందరం కూడా మా నిరసన తెలియజేశాం. దానికి ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటాను, తొందరగా ఎలాంటి చర్యలు తీసుకోను అని చెప్పాడు. సరే, కమిటీ వేసిండా, సబ్ కమిటీ వేసిండా, అది పత్రికలో చూస్తాం. కానీ ఎవరు ఒక సబ్ కమిటీ కూర్చొని ప్రజా అభిప్రాయం సేకరించినట్టయితే నేను ఎక్కడ చూడలేదు. ఒక సబ్ కమిటీ వేసినా చెప్పిండు రేవంత్ రెడ్డి. మరి ఆ సబ్ కమిటీ ఎక్కడ పోయి పౌరులతోని, సమాజంలో ఉన్నటువంటి ముఖ్యులతోని, ముఖ్యంగా చరిత్రకారులని తో ఎలాంటి విశ్లేషణ చేసినట్టయితే ఎక్కడ అవ్వలేదు. తన నిర్ణయాన్ని ఇలా అమలు చేసి రేపు 2 జూన్ 2 నాడు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పడినటువంటి వార్షికోత్సవ సభలో సోనియా గాంధీ గారిని పిలిపించి మరి ఈ ఎంబ్లెమ్ ని, తెలంగాణ చిహ్నాన్ని, తర్వాత తెలంగాణ గీతాన్ని నేను ఆవిష్కరిస్తా అని చెప్పి నిన్న ఢిల్లీలో కూడా ప్రకటన చేశాడు రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతున్నాను, ఈయనకు ఎందుకు తెలంగాణ సంస్కృతి పట్ల, తెలంగాణ చరిత్ర పట్ల, తెలంగాణ కళల పట్ల వ్యతిరేకత? ఎందుకంటే ఆయన ఒక సమైక్యవాది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తుపాకీ పట్టుకొని పురవీధుల్లో తిరిగి కరీంనగర్ లో చంద్రబాబు నాయుడు వెంట ఉండి భయభ్రాంతులు చేసిండు తెలంగాణ ఉద్యమకారులు. పచ్చి తెలంగాణ వ్యతిరేకి అవుపడుతున్నది. ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఇది 6 నెలల్లో ఒక్కసారైనా జై తెలంగాణ అని అన్నాడా? ఒక్కసారైనా జై తెలంగాణ అని అన్నాడా? ఎక్కడ అనలేదు. జై రాహుల్ అన్నాడు, జై సోనియా అన్నాడు, కానీ జై తెలంగాణ అనలేదు. మేము మా కళాతోరణాన్ని చాలా సాయంకాలం పూట మరి అందరి విజిటర్స్ లాగా మేము వచ్చి చూస్తున్నాం. ఇది మా అందరి విజిటర్స్ లాగా మేము వచ్చి చూసుకుంటున్నాం, చిన్నప్పటి చూసుకుంటున్నాం దీన్ని. ఇంత గొప్ప వైభవాన్ని ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక వైభవంగా ఈ చిహ్నాన్ని ప్రపంచ వ్యాప్తంగా మరి ప్రచారం అయ్యిందంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల. మన 3 సింహాలు మనకు అవుపడితే ఇంకో సింహం వెనుకకుంటది, 4 సింహాలు కూడా నేను మార్చుతాను. దుష్టశక్తులు రావచ్చు ఈ దేశంలో, చట్ట వ్యతిరేకం అది. మనకు ఫ్లాగ్ కోడ్ ఉన్నది. నేను అందుకే చెప్పదలుచుకున్నాను, మీరు చేసేటువంటి ఈ ప్రయత్నము, రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ఈ ప్రయత్నము, అసలు ఈ నిజమైన కాంగ్రెస్ నాయకుడు కాదు. ఇవాళ విస్తీర్ణవాదంతో ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఈ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు గురు శిష్యులు. రేపు తెలంగాణ చరిత్రను మరిపించాలే, తెలంగాణ ప్రజలకు తమ చరిత్ర ఉండొద్దు, తెలంగాణ ప్రజలకు తమ కళలు అవుపడద్దు అనేటువంటి దుష్ట శక్తులు ఇలా ప్రయత్నం చేసే దాంట్లో కూడా ఈ రేవంత్ రెడ్డి గారు ముందుకుండి ప్రయత్నం చేస్తున్నాడు. రెండో అంశం ఏం చెప్తాడు? నేను తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తగ్గట్టు ఈ ఎమ్మెల్యేని చిత్రీకరిస్తా అని చెప్తున్నాడు. అసలు నీకు హక్కు ఎక్కడది? తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి అని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గురించి అని మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా మీకు? రేవంత్ రెడ్డి గారు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు, తుపాకీ గొట్టం బట్టి తిరిగిన వాళ్ళు మీరు, తెలంగాణ ఉద్యమాన్ని అణిచేటువంటి చంద్రబాబు నాయుడుకు వత్తసు పలికిన వారు మీరు. మీరు తెలంగాణ ఉద్యమం గురించి వెళ్ళి మాట్లాడి ఉద్యమ స్ఫూర్తిని నేను చిహ్నంలో నింపుతా అంటే అది హాస్యాస్పదమైనది. నవ్వుతారు అందరు ప్రజలు, తెలంగాణ ప్రజలు నవ్వుతారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ రావాలి అర్థమైందా? ఇప్పుడు వీళ్ళకి ఎవరు సక్కగా ఏం తెలియదు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు. ఇది కేసీఆర్ గారు ప్రతిపాదన చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బాగా ఆలోచించి ఇచ్చినటువంటి జీవో కాపీ. తర్వాత ఈ చట్టం ఉంది, దీనికి స్టేట్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ ఆఫ్ యూజ్
రూల్స్ 2007 ఇది అమెండ్మెంట్ కూడా అయింది. దీని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే మార్చచ్చు. కాబట్టి ఈయన ఇవ్వాలని రేపు 2 తారీఖున ప్రకటన చేస్తే అది అయ్యేది కాదు పోయేది కాదు. నేనే పర్సనల్ గా హైకోర్టులో కేసు వేస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ అది, సమ్మర్ వెకేషన్ ఆయన తెల్లారే ఐ మైసెల్ఫ్ నేను, ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలో నేను పట్టభద్రుడిని కాబట్టి న్యాయశాస్త్రం కాకతీయ విశ్వవిద్యాలయం చదివిన నేను, ఇది తప్పనిసరిగా చట్ట ప్రకారంగా నాకున్నటువంటి హక్కు ఫండమెంటల్ రైట్ ఇన్వోక్ చేసి నేను దీన్ని సంరక్షిస్తాను. జై తెలంగాణ.